25 శాతం ఇనానమస్ చేసుకొని చరిత్రలో ఎప్పుడైనా ఈ పోటుగాడే వచ్చి పెద్ద చేయేశారని 25% పోటీలే పెట్టలేకపోయారు. వాళ్ళు పెట్టినా కూడా నామినేషన్ లాక్కెళ్ళిపోయారు. ఆరో ఎన్నికలు కావాలన్నాడు. ఇప్పుడు కరోనా వైరస్ పోయింది ఎన్నికలు వద్దంటాడు. పిరికితనం. ఎన్నికలు పడితే ఇంటి పోతాం, వీళ్ళ కథలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్నికలు జరగకూడదు. రేపు ఎవరో ఒక మనిషిని వేసుకుని ఈరోజు పోలీసుల వ్యవస్థ పైన మీకు నమ్మకం లేదా, మీ కలెక్టర్ల పైన మీకు నమ్మకం లేదా, ఎందుకు ఎన్నికలు పెట్టరు దానికి సమాధానం చెప్పండి. అంటే ఒక ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఆ ఒక్క వ్యవస్థే ఆయనే ఎన్నికలు రన్ చేయడు. ఎన్నికలు రన్ చేసేది పోలీసు వ్యవస్థ ఉంటుంది, అదే మరిగా అధికార యంత్రాంగం ఉంటుంది. ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసే బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. కాబట్టి అది కూడా ఎన్నికలు పెడితే వీళ్ళ అక్రమాలు జరగవని, పులివెందుల పంచాయతీ జరగదని ఆ ఎన్నికలు పెట్టనీయకుండా చేస్తున్నారు. ఎప్పుడు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 3 రోజుల కష్టాలున్నా ఆనందంగా అదే మరిగా అందరూ కూడా